हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु चूपिंचबोतुन्न रेसिपी वच्चेसि वेन्नगोलीलु। वीटिने वेन्नुंडलनु कूडा अंटारु। इदि चाला पातकालं नाटि स्नाक्स रेसिपी। इवि चेसुकोवडं चाला ईजी, अलागे चाला टेस्ट गा कूडा उंटायि। चाला सिंपुल गा इला चेसि पिल्ललकु स्नाक्स गा पेट्टवच्चु। ఇప్పుడు ఈ వెన్న గోళీలను ఇంట్లో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చేసి చూపిస్తాను। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। వెన్న గోళీలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను। బియ్యాన్ని కడిగి ఆరబెట్టిన తర్వాత మిల్లు పట్టించిన పిండిని జల్లించుకున్నది తీసుకుంటున్నాను। వెన్న గోళీలు తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ముందుగా పిండిని జల్లించుకున్నది తీసుకోవాలి। జల్లించుకున్న పిండిని ఒక బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెన్నపూస కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఆవు పాలు వెన్నపూస తీసుకుంటున్నాను। మనం ఫ్రెష్ గా చేసిన వెన్నపూసతో ఈ గోళీలు చేసుకున్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటాయి। పూస వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకుందాం। అలాగే 2 స్పూన్ల దాకా వాము కూడా యాడ్ చేసుకోవాలి। వాము వేసుకోవడం వల్ల గోళీలు కమ్మగా చాలా బాగుంటాయి। 2 స్పూన్ల వాము వేసుకుని ఇప్పుడు ఈ అన్నపూస అంతా కూడా బియ్యం పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। వెన్నపూస పిండిలో అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పచ్చిపాలు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండిని అచ్చంగా పాలతోనే కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల గోళీలు క్రిస్పీగా ఉంటాయి। కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి। వెన్న పచ్చిపాలు పోయటం వల్ల పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది। ఇలా పిండిని స్మూత్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా బాల్స్ లా చేసుకోవాలి। కొంచెం కొంచెంగా పిండిని ఇలా తీసుకొని ఇలా కనికిల్లా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। ఈ గోళీలు ఏ సైజ్ లో చేసుకుంటేనే బాగుంటుంది। ఇది పెద్ద సైజ్ లో చేసుకున్నాం, లోపల కుక్ అవకుండా ఉంటాయి। ఈ సైజ్ లో చేసుకున్నట్లయితే లోపల కూడా గోళీలు బాగా కుక్ అయి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని గోళీల్ని చేసుకోవాలి। ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా గోళీలన్నీ కూడా చేసుకొని పెట్టుకోవాలి। ఇలా చేసుకున్న గోళీలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోళీలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని గోళీలను వేసుకొని వేగించుకోవాలి। గోళీలు వేసుకున్న తర్వాత వెంటనే గరిటెతో కదుపుకోకూడదు। కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా గరిటెతో ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి। వెన్న గోళీలు తయారు చేసుకోవడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది। గోళీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మరో 2-3 నిమిషాలు వేగించుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకుందాం। ఇలా చేసుకున్నట్లయితే వెన్న గోళీలు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి। ఇలా చేసిన గోళీలు పిల్లలకు స్నాక్స్ గా పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు। ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా హెల్తీగా టేస్టీగా ఈ వెన్న గోళీలు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా చేసిన గోళీలు పిల్లలకి పెట్టడం కూడా చాలా హెల్తీ। ఇందులో పచ్చిపాలు వెన్న వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో।